అందరికీ అని. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాజావారు రాణి గారు, చాలామంది రాజావారు రాణి గారి సినిమా అంటే చాలామందికి ఇష్టం. ఆ లవ్ స్టోరీ కానీ, నేను చూస్ చేసుకునే కథలు, నేను పోయిటరీ చేసే విధానం అందరికి రీచ్ అవుతుంది. నాకు తెలీదు ఎంతమంది ఇప్పుడు అభిమానిస్తున్నారో, దాన్ని ఫ్యాన్స్ అంటారో ఏమంటారో కూడా తెలియదు, బికాజ్ ఐ మీన్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇలా చూడు, నా టీజర్ ఉందంటే ఎవరో రావడం చూడడం, నా ప్రతి కంటెంట్కి ఈ సినిమాలో పాటలు బాగుంటాయిరా, ఈ సినిమాలో ఇది బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేసి ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే ఇంత ఇనిషియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీన్ వైల్ అందుకే ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నాను, వాళ్ళందరికీ నా తరపు నుంచి వచ్చే కంటెంట్ ఏది మిస్ అవ్వద్దు అని చెప్పి నా శక్తికి మించి నేను కష్టపడుతున్నాను. అండ్ బేసిక్గా ఇప్పుడు కొంతమంది హీరోల్ని ఒక సినిమా హిట్ అయితేనే, రెండు సినిమాలు హిట్ అయితేనే ఇంకా లేనిపోని యాటిట్యూడ్ వచ్చేసి అది కనిపిస్తూ ఉంటుంది. ఊరికే ఏదో ఒకటి చేయాలని సెన్సేషన్ అయిపోయి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఇట్లా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ వర్క్ వచ్చేసరికి చాలా సైలెంట్గా ఒబీడియంట్గా ఇట్లా కనిపిస్తారు, ఒక్క చిన్న మచ్చ కూడా నెగిటివిటీ లేకుండా. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు, అంటే ఎలాంటి కేర్ తీసుకుంటా? అంటే అది పర్టికులర్గా కేర్ అని ఏం లేదండి. అంటే మనం ఏం చేసామని పెద్ద ఎగిరెగిరి పడాలో నాకు అర్థం కాదు. అంటే మన ముందు సాధించిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా సంవత్సరాలు కష్టపడితే అలాంటి సక్సెస్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఎవరైనా కానీ, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, అంటే వీళ్ళని ఏ స్టేజ్ అయితే చూసామో, వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టపడి ఎంతో లాంగ్ జర్నీలో వాళ్ళకి ఒక స్టార్ కానీ ఫేమ్ కానీ మొత్తం వచ్చి ఒకటి ఉంటుందండి. మన మీద రాత్రి రాత్రి చేసేసి ఒక రెండు సినిమాలు హిట్ అయిపోగానే మనము పెద్ద హీరో అనేసుకొని ఎగిరెగిరి పడ్డాము అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఎప్పుడు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ సీనియారిటీ. నేను వాళ్ళని చూసి పెరిగి వచ్చానండి, వాళ్ళే వాళ్ళని హీరోలుగా చూసి వాళ్ళ సినిమాలు చూసి ఇక్కడ దాకా వచ్చాం. ఒక హీరోకి అనేది ఒకటి ఉంటుంది, లైక్ హౌ ద పీపుల్ ట్రీట్ ఆర్ డిగ్నిఫైడ్ కానీ ఒక థింగ్ ఉంటుంది. సో నేనేమి ఏదో ఇలా చేయాలి అలా చేయాలని ఏం కాదండి. బై నేచర్ నాకు హీరో అంటే ఏదో మనం ఎక్కువ కాదు, మనం ఎగిసెగిసి పడడానికి ఏమీ ఇంకా చేయలేదు. మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము, సినిమాలు చేయడం చేసాం. మన ముందు సాధించిన వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే చాలా కామ్గా ఉన్నారు. మనం ఏమీ చేయకుండా ఎగిరిపడడం అనేది